వేములవాడ పట్టణంలోని ఆటో కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయిందని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ కోరారు. కరోనా నేపథ్యంతో బ్లాక్ టౌన్ సందర్భంగా వేములవాడ పట్టణంలోని ఆటో కార్మికుల బతుకులు అయోమయంగా మారాయని చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కనీసం ప్రభుత్వం నేతలు అయినా పట్టించుకుంటారా అంటే వేములవాడ శాసనసభ్యులు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొందని, అడ్రస్ కూడా లేని వ్యక్తి ఎలా ఆదుకుంటాడని ఆవేదనతో ప్రశ్నించారు. ఆటోలు నడిస్తే గానీ జీవనం కొనసాగిన వారి పరిస్థితిపై ఎవరూ పట్టించుకునేవారు లేరని ఆయన తెలిపారు. పార్టీలకు అతీతంగా ఆటో కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నేతలు మర్రిపల్లి రాజు, మల్లేశం రాజయ్య, వెంకటేష్, రమేష్ తదితరులు ఉన్నారు. ఆటో కార్మికుడు అంటే నిరుపేద కుటుంబం. ఇట్లాంటి ఆటో కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, మండల తహసీల్దార్ గారు కానీ మా ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ నెల 14 దాకానే అన్నారు, మళ్ళీ ఈరోజు పేపర్లో వస్తే ఇంకా పొడిగిస్తామంటుండు. ఇట్లా పొడిగించుకుంటూ పోతే చాలా ప్రమాదంగా మారే పరిస్థితి ఉంది మా ఆటో డ్రైవర్లది. దయచేసి ప్రభుత్వం కానీ, కలెక్టర్ గారు కానీ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా ఆటో డ్రైవర్లకు, ఓనర్లకు కొంచెం ఆర్థిక సాయమా, లేకుంటే బియ్యమా, నిత్యావసర వస్తువుల ఇట్లా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆటో వాళ్ళు అంటేనే చిన్న చూపు చూస్తున్నారు. ఎవరే కానీ ఆటో వాళ్ళు అంటే చిన్న చూపు. ఇవాళ అక్కడ ఇక్కడ కూర్చొని భిక్షం అడుక్కునే వానికి తీసుకుపోయి అన్నం పెడుతుంది. మా ఆటో డ్రైవర్లు అడుక్కుంటానికి అడుక్కుందామంటే సిగ్గు, అడుకోకపోతే ప్రాణంపోయి అన్నట్టుగా మరి మా బతుకులు అధోగతిగా మారినాయి. దయచేసి ప్రభుత్వాన్ని కానీ, కలెక్టర్ గారు కానీ, ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గరికైనా పోయి అయ్యా మా పరిస్థితికి ఇదని చెప్పుకుందామంటే స్థానికంగా ఎమ్మెల్యే గారు అర్థం లేదు అందుబాటులో. పార్టీలకు ఖచ్చితంగా, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఏపీ పార్టీ కావచ్చు, పార్టీలకు ఖచ్చితంగా, లేకపోతే దయాగుణం ఉన్న వాళ్ళు, సంఘాలు కావచ్చు, మా ఆటో కార్మికులు ఆయా గ్రామాల్లో 20, 30, 10, 15 ఆటోలు ఆయా గ్రామాల్లో ఉన్నాయి కాబట్టి సర్పంచులు కావచ్చు, ఎవరే కానీ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఆ ఆటో కార్మికులను ఆదుకోవాలని అందరికీ చేతులెత్తి జోడించి నమస్కారం చేస్తాను.